ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. సూపర్ సినిమా, సూపర్ సూపర్ అజ్ఞాతవాస్ కన్నలా ఉంది. మహేష్ బాబు గారు కాబట్టి చూడొచ్చు. నెక్స్ట్ యూత్ కంటే మాలాడడానికి బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ అవి బాగున్నాయి, డైలాగ్ బాగున్నాయి. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత లేదేమో అనిపిస్తుంది. పిల్లలు ఎక్స్పెక్టేషన్ ఓవరాల్ పక్క, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది. బాబు అదన కొట్టాడు, బొమ్మ బ్లాక్ బస్టర్. మేము సరదా సరదాకే ఇట్లు కొడతాం, అలాంటిది సంక్రాంతి బ్లాక్ బస్టరే. కారం గుండ్రుల్లోనే ఉంది అనుకున్నా, బాబులో ఉంది. కారం గుండ్రుల్లోనే ఉంది అనుకున్నావు కానీ బాబులోనే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ స్టార్ బాబు సార్ సినిమా. చుక్కల్లో చంద్రుడు మహేష్ బాబు ఒక్కడు. ఓకే సార్, సూపర్ అన్న మూవీ, ఎక్సలెంట్. సూపర్ మహేష్ బాబు యాక్టింగ్ ఎక్సలెంట్. సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 200 డేస్ పక్కా. చెప్పా నిజమైతే చెప్తా, పెద్ద ఇంత దింపారు ఇంత. అప్పుడు ఒక అజ్ఞాతవాసి, ఇప్పుడు గుంటూరు గారం. ఈ గురూజీ ఎలా రాస్తుండేమో తెలియదు స్క్రిప్ట్ అసలు. అప్పటి నుంచి ఏంది, ఏదో ఒక ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళిద్దరు పక్కన అయిపోతారు. మళ్ళీ వాళ్ళ కోసం ఎవడో హీరో వెళ్తాడు, హీరో వెళ్తాడు, ఇంకా మళ్ళీ ఇంకా ఆ ఫ్యామిలీ ఇంకా కలిపేస్తాడు. అదన్నా కరెక్ట్ రాయాలి కదా. అప్పుడు అత్తారింటికి దారేది, అత్తారింటికి దారేది వర్కౌట్ అయింది. మళ్ళీ తర్వాత అజ్ఞాతవాసి అది దింపాడు రాడు. అలా వైకుంఠపురంలో ఏదో ఆడేసింది అలా పండక్కి ఆ పాటలు ఇట్టడం వల్ల. ఇప్పుడు మళ్ళీ అదే ఫామ్లతో గుంటూరు గారం తీసుకొచ్చాడు. అమ్మ వెళ్ళిపోతుంది వదిలేసి, అమ్మ కోసం ఏదో చూస్తుంటాడు. అలా స్టోరీ ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు, అదే దానే మారుస్తాడు. అక్కడ అత్త, ఇక్కడ అమ్మ, అంతే, అంతమించి ఏం లేదు. అక్కడ తాత ఉంటాడు, ఇక్కడ ఇంకో తాత ఉంటాడు, అంతే. అంతమించి ఏం లేదన్న, దింపాడు పండక్కి ఇంత పెద్ద దింపాడు అంతే. చూడొచ్చు మూవీ, మహేష్ బాబు కోసం అయితే పక్కా చూడొచ్చు అన్న. డ్యాన్స్ మహేష్ బాబుని కరెక్ట్ వాడుకోలేదన్న అసలు. మహేష్ బాబు రేంజ్ ఏంటి, ఆయన తీసిన సినిమా ఏంటి అంటే మొత్తం గురూజీ అని చెప్తాను. మహేష్ బాబు అయితే ఇచ్చిన దానికి న్యాయం చేసిండు అన్న. డ్యాన్స్ కానీ మహేష్ బాబు యాక్టింగ్ ఇచ్చి పాడేశాడు అసలు. అతడు ఎక్కడ కలేజ్ ఎక్కడ తీసిన సినిమాలు అవి మంచిగా కానీ అయినా ఫ్లాప్ చేశారు. అలానే లేదో కమర్షియల్గా తీసుకొద్దామని ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలే పండక్కి. ఎన్టీఆర్కి రవస, పవన్ కళ్యాణ్కి అజ్ఞాతవాసి, మహేష్ బాబుకి గుంటూరు గారు. అయితే బాగుంది, మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది అన్న. ఎవరికి నచ్చుతుంది నాకు తెలియదు కానీ మహేష్ బాబు లోపల మూవీ చూసి వచ్చినట్టు లేదు, గుడికెళ్ళి వచ్చినట్టు ఉంది. మస్తు ఉంది మూవీ అయితే మిస్ అవ్వకండి. అవన్నీ నమ్మకారా, మంచిగా ఉంది సినిమా. సినిమాని సినిమా తీరు చూడరు, సినిమా తీరు వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు చెప్పారు సినిమా చూడకుండా కొద్ది అలా బాలే రాడ్ ఉంది అది లేదు. బీజం మస్తు ఉంది, యాక్టింగ్ మంచిగా ఉంది, స్త్రీలలో మంచిగా ఉంది, మస్తు ఉంది సినిమా. సినిమా అయితే మస్తు ఉంది, సినిమా చూసి మాట్లాడు. యాక్టింగ్ మస్తు ఉంది, స్టోరీ బాగుంది, అన్నీ మంచిగా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడ ఫైట్లు, యాక్షన్లు, డైలాగులు ఇవే కాదు, సినిమా సినిమా తీరు చూడాలా. అదే కానీ ఒకడు వస్తాడు వేరే ఫ్యాన్ కూడా వస్తాడు, ఇట్లా ఉంది అట్లా ఉంది, నమ్మకం రాని అవన్నీ. మంచిగా సినిమా ఏ స్ప్రెడ్ బాగుంది. మహేష్ బాబు డ్యాన్స్ బాగుంది, డ్యాన్స్ బాగా చేశారు. కానీ అంటే త్రివిక్రమ్ మహేష్ బాబు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతా లేదండి. ఒక కలేజా చూసాము, అతడు చూసాము. గుంటూరు కారం అంటే ఏదో చెయ్యాలన్నట్టు చేసే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసినట్టు అనిపించింది. అంతే కొంచెం బెటర్గా చూస్ చేస్తున్నట్టు, స్క్రిప్ట్ కొంచెం బాగా చేసి ఉంటే ఇంకా వర్క్ చేసి ఉంటే బాగుండే అనిపిస్తుంది. మహేష్ బాబు అయితే సూపర్ అనిపించింది, అట్లేం అనిపించలేదు. సినిమా అయితే ఎంజాయ్ చేసాం, జోక్స్ కూడా బాగున్నాయి. బాబుని చూడడానికి అయితే రావచ్చు, మహేష్ బాబుని ఒక్కళ్ళని చూడడానికి అయితే ఫ్యాన్స్ అయితే పక్క అసలు ఇంకా వేరే ఛాయిస్ లేదు. సూపర్ ఉన్నాడు స్క్రీన్ మీద,
ఇంకా స్టోరీ అంటే ఇంకా ఏం చెప్పలేదు. లేదండి అంత పేరు లేదు. కొన్ని సీన్లలో కొన్ని డ్యాన్స్ బాగా చేసింది. డ్యాన్స్ బాగా చేశారు ఈ సినిమాలో. వేరే సినిమాలతో పోలుసుకుంటే లాస్ట్ కొన్ని సినిమాలలో మహేష్ బాబు నుంచి మిస్ అయిన డ్యాన్స్ మొత్తం ఈ సినిమాలో చూడొచ్చు. అసలు అంత ఏం లేదండి. మహే బాబుని తప్ప ఇంకెవరు హైలైట్ అవ్వరు సినిమాలు. అంతే అంటే కామెడీ బాగుంది, డ్యాన్స్ బాగుంది, కొంచెం లెంత్ ఇగలాగే స్టోరీ ఉంది. పర్లేదు చూడవచ్చు, ఫ్యామిలీ పిక్చర్ అంతే. త్రివిక్రమ్ రిమార్క్ అయితే లేదు, అంతే అనిపించలేదు. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా అంతగా అనిపించలేదు. బట్ కానీ సినిమా బాగుంది, చూడవచ్చు. సినిమా ఫ్లాప్ అయితే కాదు, సినిమా చూడవచ్చు. హనుమాన్ చూడలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ కానీ హనుమా బాగుంది అంటున్నారు అది. బట్ ఇప్పుడే చూడ అది చూస్తే కానీ చెప్పలేము. కానీ ఇదే చూడవచ్చు, ఫ్యామిలీ పరంగా చూడవచ్చు. సినిమా బోరింగ్ అయితే ఉండదు కానీ కొన్ని లెంత్గా లేగట్టు స్టోరీ అంతే. త్రివిక్రమ్ గారిది కొంచెం తగ్గింది. 90% డ్యాన్స్ బాగుంది, ఇద్దరు బాగా చేశారు. మహేష్ బాబు గారు కానీ డ్యాన్స్ అయితే బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి. ప్రాబ్లమ్ ప్రీవియస్ అయితే బాగాలేదు. అంత ఆయన తీసిన సినిమాలతో పోల్చుకుంటే కొంచెం బెటర్. కొత్తగా తీసాడు సినిమా అంతా. అన్న ఫస్ట్ మీరు కారం అన్న, ఇది గుంటూరు కారము. సినిమా సూపర్ డూపర్ అని అయితే నేనైతే చెప్పానన్న. సినిమా యావరేజ్, మతం అలా వైకుంఠపురం అది ఇది అన్నీ కలిపి కొట్టినట్టుంది. మహేష్ బాబు అదేంది మడత పెట్టి ఆ సాంగ్ కోసం చూడవచ్చు, అంతే. కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కోసం చూడవచ్చు. హనుమాన్ బెటర్గా ఉంది, ఇదైతే అంత లేదన్న. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆధారపడి ఉంటాయి. అవి బాగున్నాయి అనుకో, ఇది తుస్సు. అవి కూడా అట్రాక్ట్ ఉంటే ఇది నడిచిపోతుంది, ఎందుకంటే మహేష్ బాబు కాబట్టి చల్తా. ఇంకా శ్రీలీల మొత్తం ఇంకా డ్యాన్స్ చెప్పకూడదు. ఇక చించేసి త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది సినిమా అంతా. అదే సీరియల్ మొత్తం సీరియలే బచ్చకా అన్నట్టు అయిపోయింది అది. ఇంకా బెటర్గా తీయాల్సింది, మరి అన్ని సినిమాలు కలిపి తీసినట్టు ఉన్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ త్రివిక్రమ్ గారు. ఏం లేదు, రేసు మన ఇది తాబేల్లాగా పరిగెడుతుంది మెల్లగా. కుందే ఇంకా వేరే వస్తున్నాయి ఇప్పుడు. ఆ సినిమా అవి బాగుంటే ఇంకా ఇది అంతే అన్న. కాకపోతే మహేష్ బాబు కోసం చూస్తారు, ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నా. చూసా అది 100% దీనికంటే బెటర్గా ఉంది. అదే అదే కదా, ఏమో మరి సినిమాలు చూసి ఏమన్నా పెంచే వాళ్ళు ఉంటే పెంచుతారేమో, చూద్దాం మరి, వెయిట్ చేస్తాం. అదే కదన్నా, అవి బాగుంటాయని అనుకుంటున్నాం మరి. ఇంకా దాన్ని బట్టి నాగార్జున ఇటు కొడతాడేమో అని అనుకుంటున్నాం. వెంకటేష్ కూడా గ్యాప్ తర్వాత వచ్చాడు, ఫ్యామిలీ స్టార్ ఆయన. 100% సంక్రాంతి బర్దీలో ముగ్గురు ఉన్నారు, మరి ఎవరన్నా తెలియదు. ఆల్రెడీ ఇద్దరు తెలిసిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, ఏది బెటర్ లక్ అన్నది మనకు తెలియదు. ఈ సినిమా అయితే అంతే.